పెన్షన్లు వస్తున్నాయా? ఏమున్నాయా సమస్య? ఏం సమస్య లేదు సార్. అంత బాగున్నారా? కృష్ణ గారు, ఈ రెవెన్యూ సమస్యల విధానాల మీద ఎన్ని కేసెస్ వచ్చినాయి సార్? మనకు టోటల్గా ఆల్ సచివారాల పరిధిలో, అంటే ఇది రైస్ కార్డ్, రైస్ కార్డ్స్, రైస్ కార్డ్ ఇష్యూస్. ఒక్కసారి చేసి సచివాలయానికి పది ఉంటాయా సార్? మొత్తం అదంతా ఒకసారి కన్సాలిడేట్ చేసుకోండి సార్. అది మొత్తం కన్సాలిడేట్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని పంపించు సార్. నాకు ఒక ఎక్సెల్ షీట్ పంపించండి. డిఎస్ఓ వస్తున్నారు, ఒకసారి మాట్లాడేసి అవి కూడా కొద్దిగా చిన్న చిన్న ఉంటే క్లియర్ చేయించేసి బై 10:30 కల్లా పంపించారు. మిగతా కూడా చెప్పేసి అని చెప్పేసి. బాగున్నామ్మా? ఏమో బాగున్నారా? ఏం చదువుతున్నానా? ఏం సెకండ్ ఇయర్? తర్వాత డిగ్రీకి వెళ్తున్నావా? ఎక్కడ? గజాప్రమా. అంటే ఏ అంత దూరం? ఏమే అక్కడికి వచ్చినారా? ఓకే, రెసిడెన్షియల్ దాంట్లోనా? ఆల్ ది బెస్ట్ అన్న. యాడికి మేత ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయా? నువ్వేం చేస్తున్నావు? ఏది అన్రిజిస్టర్డ్ అంటే అవన్నీ వచ్చినాయా మీ దగ్గరికి డీటెయిల్స్? అవన్నీ ఒకసారి ఈరోజు అన్ని డీటెయిల్స్ నాకు కూడా పెట్టి అన్ని చేసి మెంబర్స్ ఇద్దరే ఉన్నారు సార్. కానీ నలుగురు మెంబర్స్ అట్లా కంటిన్యూ సేమ్ కండిషన్ సార్. ఆల్ ద రేషన్ కార్డ్ ఇష్యూస్ అనా? అన్ని రేషన్ కార్డ్ ఇష్యూస్నా? ఇటు ఎవరితో? ఎవరితో? హలో హలో, మన రేషన్ కార్డ్ ఇష్యూస్ అన్నీ మనం అనుకున్నాం కదా మేడం. ఎన్ని వచ్చినాయి మండల వైజ్? అన్నీ ఇంకా దట్స్ ఎండ్ కదా, ఇంకా వేరే ఎక్కువ లేవు కదా. సరే, థ్యాంక్ యూ. సరే, ఓకే. నాకు ఎక్సెల్ షీట్ రెండోది నాకు అలా ఒకటి ఇచ్చినావు కదా. ఇదిగో ఈ ఇద్దరు ఉన్నాడు, దూరం ఉన్నాడు చూడు. వస్తున్నాను. బాగున్నా? ఇట్లా లేదా? డెడ్ అండా? బాగున్నా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.